బీఆర్ఎస్ టికెట్ల పైన పతంగి పెత్తనం చెలాయిస్తున్నదా ఎంఐఎం ఎస్ఎన్ఓలకే టికెట్లు వచ్చే అవకాశం ఉన్నదా అందుకే బీఆర్ఎస్ లీడర్లు మజ్లీస్ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారా అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తున్నదట వచ్చే ఎన్నికల్లో పదికి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను నిర్ణయించేది మజ్లీస్ లీడర్లే అనే ప్రచారం జరుగుతున్నది ఆయా సెగ్మెంట్లలో ఆ పార్టీకి గట్టి పట్టుండడంతో మజ్లీస్ చెప్పిన వారికే బీఆర్ఎస్ రంగంలోకి దించనుందనే చర్చ నడుస్తున్నది ఎంఐఎంను ఆశ్రయించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాల్లో మజ్లీస్ ప్రభావం ఎక్కువగా ఉన్నది దీంతో ఆయా జిల్లాల్లో సిట్టింగ్లు ఇతర లీడర్లు మజ్లీస్ ద్వారా పైరవీలు చేస్తున్నారట ఎంపీ అజద్ ఎమ్మెల్యే అక్బర్ దగ్గరకు వెళ్ళి తమకు టికెట్ ఇప్పించమని ప్రాధాయపడుతున్నట్లుగా సమాచారం ఉమ్మడి నిజామాబాద్లో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదట దీంతో ఆ స్థానంలో కొత్త వ్యక్తిని బరిలోకి దించితే ఎలా ఉంటుందని పార్టీ ఆరాధిస్తున్నదట ఈ విషయాన్ని గ్రహించిన సదరు సిట్టింగ్ ఎమ్మెల్యే మజ్లీస్ లీడర్ల దగ్గరికి వచ్చి తన టికెట్కు ముప్పు రాకుండా చూడాలని కోరినట్టుగా ప్రచారం జరుగుతున్నదట పతంగి సపోర్ట్ ఎమ్మెల్యేగా మంత్రికా గ్రేటర్ హైదరాబాద్లోని పలు అసెంబ్లీ స్థానాల్లో మజ్లీస్ పార్టీకి పట్టున్నది చాలా అసెంబ్లీ స్థానాల్లో వారు గెలుపోవటంలను శాసించే స్థాయిలో ఉన్నారు అయితే ఈసారి ప్రధానంగా రాజేంద్ర నగర్ అసెంబ్లీ సీటు విషయంలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తున్నది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రకాష్ గౌడ్ తిరిగి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు ఎంఐఎం ఆ సెగ్మెంట్ను సీరియస్గా తీసుకుని అభ్యర్థిని బరిలోకి దింపితే బీఆర్ఎస్ గెలుపు కష్టమే అందుకే తనకు మరో ఛాన్స్ ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మజ్లీస్ను కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది అయితే అదే సీటుపై కన్నేసిన గ్రేటర్ పరిధిలోని ఒక మంత్రి కుటుంబం కూడా మజ్లీస్ సహకారం కోరినట్లు సమాచారం తమకు టికెట్ ఇప్పించేందుకు సహకరించాలని రిక్వెస్ట్ చేసినట్టుగా తెలిసింది అంతేకాకుండా గోషామహల్ టికెట్ దక్కించుకునేందుకు బీఆర్ఎస్ లీడర్లు మజ్లీస్ ద్వారా పైలవీ చేస్తున్నట అంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి పోతలేరట ఎంఐఎం దగ్గరికి పోతురట అసదుద్దీన్ ఓవైస్ దగ్గరికి పోతురట కారు పార్టీలో పతంగి పెత్తనం బాగుంది